మహనీయులను సత్కరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో పనిచేసే వాళ్లను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్వాతంత్ర్య సమరయోధుడు పైడి లక్ష్మయ్య, ఐఏఎస్ అధికారిగా విశేష సేవలు అందించిన పిఎల్ సంజీవరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా దత్తాత్రేయ పాల్గొన్నారు. 2015 సంవత్సరానికి గాను విద్య, వైద్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసిన చలసాని నాగేశ్వరరావు, చదలవాడ సుధా, చల్లా రాజేంద్ర ప్రసాద్, చుక్కా సత్తయ్యను సత్కరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పురస్కార గ్రహీతల కృషిని అభినందించారు.